నమస్కారం. ఈఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలులో ఘనంగా బంగబీటి మోహన్ రంగా 74వ జయంతి ఉత్సవాలు. కాపు సంక్షేమ యువసేన ఆధ్వర్యంలో నిర్వహణ. శ్రీరామ్నగర్ డివిజన్లో బీజేపీ నేత విజయశాంతి పర్యటన. ఇండియా మొత్తం వ్యాక్సిన్ అయిపోయిన తర్వాతనే మాస్క్ తీయాలని సూచన. సేవ చేసే వయసులో మా అందరినీ వదిలేసి దూరంగా వెళ్లిపోయిన చార్టెడ్ అకౌంటెంట్ కరణం గోపాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని తన స్నేహితులు కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దాపురం సామరకోట పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రిలో వృద్ధాశ్రమంలో కరణం గోపాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆసుపత్రిలో ఉన్న రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే గోపాలకృష్ణ అందరినీ వదిలి వెళ్లిపోవడం చాలా బాధాకరమని, తాను వెళ్లిపోయినా తాను చేసే సేవా కార్యక్రమాలని తాము ఎప్పుడు ముందుకు తీసుకెళ్తామని, ఆ క్రమంలోనే గోపాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోకేడ రాజా, ఆర్యకీర్తి, దువ్వా సానంద్, కరణం సిద్ధు తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడు, ఓకే నెక్స్ట్ వచ్చే ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోంమంత్రి, కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన, కాపు సంక్షేమ యువసేన పెద్దలు చందు శ్రీనివాస్, ఆర్కాట్ కృష్ణప్రసాద్ సూచనలతో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపుల గుండె చప్పుడు, వంగవీటి మోహన్ రంగా 74వ జయంతి ఉత్సవాలను కర్నూలు జిల్లా కాపు సంక్షేమ యువసేన జిల్లా అధ్యక్షుడి హోదాలో నియోజకవర్గం డోన్ పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన, యువసేన నాయకులతో అశోక్ రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మనమందరం ఒక్కటిగా నిలబడి ఐకమత్యంగా ఉండడంతో పాటు ప్రతి ఒక్కరికి అండగా ఉండి కాపులను యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగే విధంగా రాజ్యాధికారం దిశగా అడుగులు వేద్దామని చెప్పారు. అధ్యక్షులు, పెద్దలు చందు శ్రీనివాస్ గారు, ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారి సూచనలతో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు గుండె చప్పుడు, వంగవీటి మోహన్ రంగన్న గారి 74వ జయంతి ఉత్సవాలను కర్నూలు జిల్లా కాపు సంక్షేమ యువసేన జిల్లా అధ్యక్షుడి హోదాలో మా సొంత నియోజకవర్గం డోన్ పట్టణం నందు కాపు సంక్షేమ సేన, కాపు సంక్షేమ యువసేన నాయకులందరితో కలిసి నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉండటమే కాక చాలా గర్వంగా ఉంది. దీనికి సహకరించినటువంటి కాపు సంక్షేమ సేన టౌన్ ప్రెసిడెంట్ అశోక్ గారికి, అదేవిధంగా కాపు సంక్షేమ యువసేన ప్రెసిడెంట్ రాము గారికి, ఇతర కాపు మిత్రులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా కాపు పెద్దలందరికీ, కాపు బిడ్డలందరికీ ఒక్క విషయం చెప్తున్నాము, మనమందరం ఒక్కటిగా నిలబడదాం, ప్రతి ఒక్కరికి అండగా నిలబడి కాపుల కోసం కృషి చేద్దాం, యాచించే స్థాయి నుండి శాసించే స్థాయిగా రాజ్యాధికారం సాధించే విధంగా అడుగులు ముందుకు వేద్దామని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాపుల అభ్యున్నతి కోసం కృషి చేసే విధంగా బీసీలోకి జాబితాలోకి చేర్చే విధంగా మంజునాథ కమిషన్ వేయడం జరిగింది. మంజునాథ కమిషన్ కాపులు రాష్ట్రంలో దాదాపు 23% ఉన్నారు. వీరు అత్యధికంగా ఉండటమే కాక ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అదేవిధంగా వీరి ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి బీసీ జాబితాలో ప్రత్యేక తరగతిలో బీసీఎఫ్ జాబితాలోకి చేర్చడం జరిగింది. కానీ అది అమల్లోకి పూర్తిగా రాలేదు. కావున ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము,
కాపుల రిజర్వేషన్‌కు సంబంధించి శాశ్వత పరిస్కారం కోసం రాజ్యాంగం పేర్కొన్న విధంగా ఆర్థిక స్థితిగతులను వెనుకబాటుదనాన్ని సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక తరగతిలో బీసీఎఫ్ జాబితాలో 9వ షెడ్యూల్లో పేర్కొని కాపుల రిజర్వేషన్‌కు శాశ్వత పరిస్కారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము అదే విధంగా కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేస్తూ కాపు భవనాలను బలిజ భవనాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా కాపు సంక్షేమం కోసం ఇటీవల ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ కాపు నేస్తంకు సంబంధించి మేము ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం కానీ కాపు జాతి అభివృద్ధి కోసం పాటుపడిన పాటుపడుతున్నటువంటి కాపు జాతి ఆనిముత్యాలకు సంబంధించినటువంటి కాపు కులస్తుల పెద్దల పేర్లను పెట్టి కాపు పథకాన్ని మరీ సవరణ చేసి కాపు పథకం పేరును పేర్కొనాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా రాబోయే రోజుల్లో కాపు పెద్దలందరిలో మేము ఐక్యమత్యం తీసుకురావడం కోసం కర్నూలు జిల్లా కాపు సంక్షేమ యువసేన జిల్లా అధ్యక్షుడి హోదాలో ప్రతి ఒక్కరిని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలిసి రాబోయే రోజుల్లో యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తాం తప్పకుండా ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు తీసుకొని కాపు జాతిలో మేము యూనిటీ తీసుకొస్తాం త్వరలోనే రాజ్యాధికారిని సాధిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఈ ప్రోగ్రామును రాష్ట్రంలో నలుమూలల చేస్తున్నటువంటి కాపు పెద్దలందరికీ కాపు నాయకులకందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర మాజీ హోంమంత్రి వర్యులు చేగొండి హరిరామ జోగయ్య గారికి పెద్దలు చందు శ్రీనివాస్ గారికి ఆర్కాట్ గారికి అదేవిధంగా మన కాపు సంక్షేమ సేన మిత్రులందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా బలిజ సోదరులందరికీ నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను జై హింద్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ శ్రీరామ్ నగర్ డివిజన్లో బీజేపీ నేత విజయశాంతి పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్సిన్ ఎలా జరుగుతుందని చూడడానికి వచ్చానని చెప్పారు సిరంజిలు మీరే తెచ్చుకోండి వ్యాక్సిన్ మేము వేస్తామని ప్రభుత్వం చెప్పడం కరెక్ట్ కాదని సిరంజిలు తెచ్చుకున్నాక ప్రభుత్వం ఉండి ఎందుకని ప్రశ్నించారు ఇండియా మొత్తం వ్యాక్సిన్ అయిపోయిన తర్వాతనే మాస్క్ తీయాలని థర్డ్ వేవ్ వస్తుందని అంటున్నారు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు ఇవ్వడం జరుగుతుంది రోజుకి ఒక 150 నుంచి 200 మందులు ఉంటున్నారని చెప్పారు అండ్ నేను అడిగాను వాళ్ళకి మోడీ గారు ఫ్రీగా ఇవ్వమని చెప్పడం జరిగింది మరి ఫ్రీగా ఇస్తున్నారా లేదా అని అడిగాను నేను అండ్ ఫ్రీగా ఇస్తున్నావు అని చెప్పారు పేషెంట్స్ నేను అడిగాను నేను అండ్ ఇవాళ వచ్చిన వాళ్ళందరూ సెకండ్ డోస్ తీసుకోవడానికి వచ్చారు కోవిషీల్డ్ సో కోవాక్సిన్ అన్నది 6 వీక్స్ అండ్ కోవిషీల్డ్ అన్నది 8 వీక్స్ అంటున్నారు కొంత డిలే అవుతుంది అంటున్నారు సో కొంచెం కన్ఫ్యూషన్ ఎందుకు మరి జరుగుతుంది నాకు తెలీదు సో అదే చెప్పాను కొంత క్లారిటీ తీసుకోండి సరిగ్గా చెప్పండి చెప్పి ఇవ్వాల్సిన టైంలో ఇవ్వండి ఒకవేళ ఎవరన్నా రాకపోయినా ఫోన్ చేస్తేనా రమ్మని మనం చెప్పండి అన్నది చెప్పడం జరిగింది మధ్యలో ఈ ప్రభుత్వం ఏంటంటే సిరంజిలు మీరే తీసుకురండి మేము వ్యాక్సిన్ ఇస్తాం అన్నారు ఇంకా అన్ని సిరంజిలు ఇంకా అన్ని మీరే ప్రజలే తెచ్చుకునే పద్ధతులు మీరెందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఉంది సో అది తప్పది సిరంజిలు అయినా ఏదైనా గవర్నమెంట్ చేయాల్సింది వ్యాక్సిన్లు వాళ్ళ భారతదేశం మొత్తం మోడీ గారు ఫ్రీగా ఇవ్వాలని చెప్పడం జరిగింది సో ప్రజల ఆరోగ్యం మనకు ముఖ్యం వాళ్ళ క్షేమం మన ముఖ్యం యూసఫ్గూడ చెక్పోస్ట్ వద్ద ఖైరతాబాద్ రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వ స్థానంలో ఉన్నారని ఉదయం 6 గంటలకే జేసీబీతో ఇళ్లను కూల్చివేశారు ఇళ్లలోని సామాన్లను కూడా బయటకు తీసుకుని వచ్చడానికి అవకాశం ఇవ్వకుండా వంట సామాన్లు కూడా ధ్వంసం చేశారు
సుమారు 5 కుటుంబాల వారు వంట చేసుకోలేక పస్తులు ఉండటాన్ని గమనించిన వెంగళరావు నగర్ డివిజన్ బీజేపీ నాయకురాలు రూప తన సొంత ఖర్చులతో సుమారు 20 మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి ఆమె స్వయంగా పంపిణీ చేశారు. ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కలిశారు. ఆయనతో పాటు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి తదితరులు ఉన్నారు. కడప జిల్లా సిద్ధవటం మండలం ఎగోపేట నందు వెలిసిన శ్రీశైల దక్షిణ ద్వారం అయినటువంటి శివాలయం నందు విద్యుత్ స్తంభం నేలకొలడానికి సిద్ధంగా ఉంది. విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి మార్పులు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. వక్ఫ్ భూములపై ప్రభుత్వం ఫోకస్ పెట్టి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు ఇవ్వడంతో నంజాలపట్నంలోని నూనెపల్లి రైతు నగరం వద్ద వక్ఫ్ భూమిలో అక్రమంగా కట్టిన కాంప్లెక్స్లను ఈరోజు జేసీబీతో మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో నగరంలో హైటెన్షన్ మొదలైంది. కర్నూలు జిల్లా నంజాల రైతు నగరంలో అక్రమ వక్ఫ్ బోర్డు భూములపై ప్రభుత్వం జోక్యం చేసుకుని కట్టడ నిర్మాణాలను జేసీబీతో కూల్చివేస్తున్నారు. దీంతో బిల్డర్స్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ రెవెన్యూ అధికారులు దగ్గరుండి పోలీసుల సమక్షంలో భూములలో అక్రమంగా కట్టిన కాంప్లెక్స్లను, ఇండ్లను వాటన్నింటినీ పడగొట్టారు. నంజాల శివార్లోని వక్ఫ్ భూములు అక్రమణ వ్యవహారం రాష్ట్ర రాజధానికి చేరింది. పట్టణంలోని నూనెపల్లి గ్రామ వక్ఫ్ బోర్డు భూముల్లో సుమారు 40 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు జరిగిన విషయం అధికారుల పరిశీలనలో గుర్తించారు. మొత్తం 75-76 ఎకరాల్లో 40 ఎకరాల్లో కాలనీలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్లు, వెంచర్లు వెలిసినట్లు జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నంజాలలో వక్ఫ్ బోర్డు అక్రమ కట్టడాలను ప్రభుత్వ సలహాదారు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. చెప్పండి సార్, మీ పేరు సార్? డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ అండి. గుబ్ బాషా నా పేరు. వక్ఫ్ బోర్డ్ డిస్టిక్ అడిషనల్ ఆఫీసర్. ప్రస్తుతం ఇక్కడ నంజాల నూనెపల్లి రైతు నగర్ దగ్గర వక్ఫ్ బోర్డ్ స్థలము 75 ఎకరాలు ఉంది. ఈ 75 ఎకరాల్లో ఒక 22 ఎకరాల్లో ఇల్లు కట్టడము, షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. ఒక నెలన్నర నుంచి మేము వీళ్ళకి వచ్చి హెచ్చరిస్తూ ఉన్నాం, చెప్తా ఉన్నాం, బాబు కట్టద్దు, ఇది ఆల్రెడీ కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు, టేకప్ చేసుకోండి అని. కానీ నోటీసులు ఇచ్చినా కూడా కొంతమంది ఏమవుతుందిలే అనే ఉద్దేశంతో స్పీడ్గా రాత్రి పగలు పెద్ద పెద్ద ఇటుకలు తెచ్చి కట్టుకున్నారు. మధ్యలో మేము 3 సార్లు వచ్చి కూడా చెప్పాము, అయ్యా కట్టద్దు, మీరు కట్టిన ప్రతి రూపాయి లాస్ అవుతుంది అన్నా వినలేదు. ఇప్పుడు ఈరోజు నుంచి వీటి మీద నోటీసులు ఇచ్చాము. ఇప్పుడు ఏదైతే కట్టడం మొదలుపెట్టారో వాటి మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. అవి కూల్చడం చేస్తున్నాం. ఇంకా ముందు ముందు మిగిలిన వేకెంట్ ల్యాండ్ ఉన్న 42 ఎకరాలు కూడా ఎమ్మార్ఓ గారి ద్వారా మొత్తం హ్యాండ్ చేసుకొని దానికి ఫెన్సింగ్ వాల్ కట్టేస్తాం, బోర్డులు పాతేస్తాం. దయచేసి ప్రజలందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కోటి స్థలాల్లో ఎవ్వరూ కూడా తెలిసి కొనేది చేయకండి. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు వృధా అవుతాయి. దయచేసి ఇప్పుడు ఈ సర్వే నెంబర్లన్నీ మేము సబ్ రిజిస్టార్ ఆఫీస్లో కూడా పెడతాము. ఎవరూ దయచేసి కొనద్దు. ఓకే సార్. ఎలాంటి టైటిల్షిప్ అనేది లేకుండా
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అందు కారణంగానే మున్సిపాలిటీ వాళ్ళు నోటీసు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా వర్క్ బోర్డు సంబంధించిన నాయకులు అందరికీ కూడా నోటీసు ఇవ్వడం జరిగి వారందరినీ టికెట్ చేయించమని కూడా ఆర్డర్స్ ఇష్యూ చేసి ఉన్నారు. అనుగుణంగానే ఈనాడు ఇంప్లిమెంట్ చేస్తాము. దయచేసి ఎవరు కూడా ఈ యొక్క గవర్నమెంట్ ప్రాపర్టీస్ అనేటువంటి ల్యాండ్స్ కానీ ఎండమెండ్ ల్యాండ్స్ కానీ ఎనీ అదర్ గవర్నమెంట్ అన్లిస్టెడ్ కింద ఎవరు కొనొద్దని నష్టపోవద్దని తెలియజేస్తాం. ప్రాపర్టీ నాది, నా పేపర్ మీద ఉన్న డాక్యుమెంట్ను మీరు ప్రాపర్టీ కన్నా కరిపేయాలి. ఇప్పుడు మేము కోర్టు సమన్స్ ఉంటాయి, ప్రాపర్టీ వేర్ అబౌట్ నాట్ నోను, అప్పుడు ఇంటికి అటాచ్ చేసి ఇద్దరు విట్నెస్లు తీసుకొని పోవాలి. అది ప్రాపర్ టీపీసీ లో పెట్టినటువంటి ఇది. ఇక్కడ అశ్వత్థ లక్ష్మి పేరు మీద మీరు మీ ఆఫీస్ నుంచి మాకు నోటీస్ వచ్చి మేము దానికి జవాబు చెప్పకపోతే అది నా తప్పే. అశ్వత్థ లక్ష్మి పేరు మీద నోటీస్ రాకుండా ఎవరు బిల్డర్ ఇలాగ చెప్పండి, ఎవరో బిల్డర్ ఆ వెనకలున్న బిల్డర్ కు నోటీసులు ఇచ్చి నా ప్రాపర్టీ పడగొట్టడము ఎంతవరకు సమంజసం మీరు చెప్పాలా? నోటీస్ ఇచ్చి ఎవరో వాళ్ళకు బిల్డింగ్ భీమరాజరెడ్డి బిల్డింగ్ చూపిస్తాం పడగొట్టండి. సరే ఇప్పుడు అది ఇక్కడ నుంచి అట్లా జరుగుతుంది కదా? అరే నాది ముందు నాకు నోటీస్ సర్వ్ కావాలి కదండి. నువ్వు ఉంటేనే అక్కడ మాకు ఓనర్ ఫాలో అయినారా? చూపండి, అశ్వత్థ లక్ష్మి గారి మీద నోటీస్ చూపండి. నాకు ఇక్కడ వచ్చింది, నాకు నోటీస్ చూపండి సార్. చూపిస్తాం సార్, చూడండి వాళ్ళు, చూపండి నోటీస్ చూపండి. కరిపించండి, దానికి కరిపించి ఫోటో తీయండి, కరిపించి ఫోటో తీయండి, అటెస్టేషన్ తీసుకోండి, కరిపించండి. వాళ్ళకి నోటీస్ ఇచ్చాము, ఈవెంట్ ఇక్కడ కూడా అంతే జరిగింది. మేము బిల్డర్లకి ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఇది మాది మంపి మనం ఇచ్చామన్న నోటీసులు అందించినా చించేసినారు. కోట్లే కోట్లే నంజాలపట్నంలోని నూనెపల్లి మార్కెట్ నందు 52,50,000 రూపాయలతో 10 షాపులకు మరియు టెక్కే మార్కెట్ యార్డ్ నందు 54,00,000తో సీసీ రోడ్లకు నంజాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి మాట్లాడుతూ నంజాలపట్నంలో నూనెపల్లి టెక్కే యార్డ్ ప్రతిష్ఠింద్రామ విశాఖ జిల్లా అచ్యుతాపురంలో దళితులకు చెందిన భూములను కొంతమంది వ్యక్తులు ఆక్రమించారంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దళిత బహుజన సేన నిరసన వ్యక్తం చేసింది. దళితులకు అన్యాయం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేయని పోలీసులు సివిల్ కేసుల్లో ప్రమేయం చూపిస్తున్నారని దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ సూర్యం ఆరోపించారు. గత కొన్నేళ్లుగా ఈ భూములపై జీవనోపాధి పొందుతున్న దళితులకు అన్యాయం చేస్తున్నారని, తప్పుడు ధృవీకరణ పత్రాలతో భూములను బలవంతంగా కాజేశారని ఆరోపించారు. అలాగే వారి పైన కొమ్ము కాస్తున్న అచ్యుతాపురం ఎస్ఐల
లక్ష్మణ్ గారిని ఇమిడియట్ గా సస్పెండ్ చేయాలి చేయాలి ఎస్సీ గారిని సస్పెండ్ చేయాలి చేయాలి లక్ష్మణ్ గారికి వెంటనే ఎస్సీ అట్రిషన్ కూడా వేయాలి వేయాలి ఎస్సీ గారిని సస్పెండ్ చేయాలి చేయాలి సస్పెండ్ చేయాలి చేయాలి జోడక బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత భూములను కాపాడాలి కాపాడాలి దళిత భూములను కాపాడాలి కాపాడాలి తలమున బోగస్ పండిన బదులు దళిత కుటుంబాలను కాపాడాలి కాపాడాలి బోగస్ పెంటరావు కుటుంబం యొక్క వారి కుటుంబ సభ్యులు పండిన మంది కుటుంబ సభ్యులు జీవితాలను కాపాడాలి కాపాడాలి అది కలిసి మాకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి దళితుల యొక్క భూములను కాపాడాలి కాపాడాలి దళితులు దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ సూర్యము ముందుగా పాత్రికేయ మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ విశాఖ నగర నడిబొడ్డున మహాత్మా గాంధీ గారు ఉన్నటువంటి స్టాచ్యూ ఆ యొక్క ఆవరణలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం విషయం ఏంటంటే విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో పరిధిలో గల ఆవ సోమవారం గ్రామము ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి అగ్ర కులాలు చేసినటువంటి అన్యాయాన్ని మేము తెలియజేయడం అనేది జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవ సోమవార గ్రామంలో మరి పలివిల భోగేషు పలివిల పెంటారావు కుటుంబ సభ్యులైనటువంటి 12 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అంత 12 మంది కుటుంబ సభ్యులు కూడా గత 80 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి తాతగారు భూములు పిత్రోజితమ భూములు అవి మా ఆ పిత్రోజితం కొనుక్కున్నటువంటి భూములను కేవలము క్రమేపంగా కైవసం చేసుకున్నారు ఈ అగ్ర కులాల్లో ఉన్నటువంటి వారు. అందులో మరి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యంలో చేస్తున్నటువంటి మరి అల్లూరు వెంకట రామరాజు అనేటువంటి వ్యక్తి అలాగే ఎంఎస్ శర్మ గారు వీళ్ళిద్దరూ కూడా మరి జిఎం మేనేజర్ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులు వారు పలివిల భోగేష్ వారు కుటుంబకు సంబంధించినటువంటి 12 కుటుంబాలకు సంబంధించినటువంటి ల్యాండ్ను వాళ్ళు ఫేక్ రిజిస్ట్రేషన్తో అలాగే ఫేక్ డాక్యుమెంట్స్తో ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకొని వారు ఆధీనంలో భద్రపరుచుకున్నారంట. కానీ మేము మా దళితులు వాళ్ళు గత 1938 నుండి కూడాను అది కైవాసం ఉంటూ ఆధీనంలో ఉంటూ మొక్కలు వేసుకుంటూ అలాగే కాయగూరలు పెంచుకుంటూ జీవనోపాధి చేశారు పలివిల భోగేష్ గారు వారి కుటుంబము. ఈరోజు వరకు కూడా అలా జరుగుతున్న పక్షంలో అక్కడ ఉన్నటువంటి కమలపాకల్ని స్కీమిల్లో వచ్చినప్పుడు ఎదురుకుండా వీధిలోకి నడిపించడం అనేది జరిగింది. అప్పటి నుండి అక్కడ పొలం పని చేసుకుంటూ సంపాదించుకున్నటువంటి ఆస్తి వీరి ఆధీనంలోను మా దళితుల ఆధీనంలోనే ఉంది. అటువంటి ఆధీనంలో ఉన్నది దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఇది క్రమేపం ఒక చిన్న షెడ్ నిర్మించుకున్నటువంటి టైంలో ఇది మాదే అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పడం అనేది జరిగింది. మీది ఎలా అవుతుంది డాక్యుమెంట్స్ పట్టండి మీకు ఎలా ఒకే తల చేద్దామని చెప్పి. రాజమహేంద్రవరం సిటీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా పలువురికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. స్థానిక 23వ వార్డులో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు మృతి చెందిన అనాథలైన పిల్లలకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ్సాయి ఫైనాన్స్ అధినేత చందా సత్రం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు సహకారంతో ఈ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ అనాథలైన ఇరువురికి భవిష్యత్తులో ఎటువంటి సహకారం కావాలన్నా తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున అందిస్తామని అలాగే వారు చదువుతున్న కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి ఫీజు తదితర విషయాల్లో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నేనే పర్సనల్ మాట్లాడుతున్నాను.
నెంబర్ తీసుకోవాలి, ఇది ఆధార్ కార్డు తీసుకొని పెన్షన్ లో రిజిస్టర్ అయ్యిందా లేదో వెరిఫై చేయాలి. ఈవీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.